నా దగ్గర బోర్డంత డబ్బు ఉంది దగ్గర బేట, అన్ని పైసలు ఎవరి దగ్గర, ఎవరి వద్ద లేవు. భూములు కూడా అంతే, జైలుకి వెళ్ళినోడు ముఖ్యమంత్రి అవుతాడట, ఆత్మీయ సమ్మేళనం మంత్రి మల్లారెడ్డి చెప్తా ఉన్నాడు. అట్లా అంగుచి జైలుకి వెళ్ళినోడు ముఖ్యమంత్రి కావద్దా? ఎందుకు పోయాడు జైలుకి తెలవదా? ఈయన దగ్గర ఎన్ని పైసలు ఉంటాయి? నీ పైసల సంగతి నీ సంగతి. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా మార్నింగ్ న్యూస్ లో వేలాది మంది ప్రజల సాక్షిగా, నిన్ను మేడ్చల్లో ఓడగొట్టకపోతే, నా పేరు ఒరిజినల్ పేరు నవీన్ కుమార్ కదా, మళ్ళీ నా పేరు మల్లన్న తీసేసి నవీన్ కుమార్ పెట్టుకుంటా, నిన్ను ఓడగొట్టకపోతే 100% ఈసారి నీ పైసలు నా దగ్గర బోలెడంత డబ్బు ఉందట. పాలమ్మిన పూలమ్మిన ఏమి అమ్మితే వచ్చినాయి అయ్యా? మొన్న మార్కెట్ కాడ పూలమ్మేటోళ్ళు నీళ్ళకి ఎందుకో కాలేదు, పాలమ్మేటోళ్ళు ఎందుకో ఇట్లా కాలేదు? నువ్వు చేసింది దొంగతనము, నువ్వు చేసింది కబ్జాలు, నువ్వు చేసింది లుచ్చా పని చేసినావు, కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. వీటన్నిటి సంగతి నేను చూసుకుంటా. మేడ్చల్ ప్రజలకు విముక్తితో పాటు మేడ్చల్ ప్రజలు ఒక చరిత్ర గతిని మార్చేటువంటి నిర్ణయాత్మక శక్తిగా మేడ్చల్ నియోజకవర్గం భవిష్యత్తులో ఉంటుంది.